2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది ఇక్కడ పవర్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎప్పుడూ ఇలాంటి దరిద్రాలకి దిగలే, ఎప్పుడూ ఇట్లాంటి దరిద్ర పనులు చేయలే. హలో ఫ్రెండ్స్, నేను మీ రమత్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. సంపదని సృష్టించిన సంపదని మీ అందరికీ పంచుతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాకపోతే సంపద సృష్టిస్తాడు అంటే ఎక్కడి నుంచో, అమెరికా నుంచో, ఆఫ్రికా నుంచో సంపద తీసుకొస్తాడు అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. కానీ ఆ సంపద అన్నది మన జేబులకెళ్ళి తీసుకుని మళ్ళీ మనకే పంచుతా అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజులు అంటే ఎలక్షన్లకి ముందు ఆ రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటే నవ్వొచ్చే పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ఇది చాలా రోజుల నుంచి, అంటే 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి నేను చూపించడం మానేసిన. నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చూపించేవాడిని. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చి ప్రస్తుతానికి ఆ గ్యారంటీలను మర్చిపోయాడు. నిజంగా ఇక్కడ పొద్దున లేవగానే నేను ప్రతిరోజు ఈ ఫోటో చూసేవాడిని. ఈ 5-6 రోజుల నుంచి చూస్తలేను. ఈ ఫోటోతో పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నవ్వు ముఖం, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ ఫేసు. ఈ ఫేస్ రోజు పొద్దున లేచి చూస్తే నాకు ఆ రోజు మొత్తం మంచి గడిచేది. ఈ 5-6 రోజుల నుంచి చూస్తలేను కాబట్టి రోజులు బాగా గడుస్తలేవు. ఈ ఫోటోలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఈ మంత్రం మాత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని ఆయన రోజు పఠించేది ఎప్పుడు అంటే ఎలక్షన్లకు ముందు. కాకపోతే ఎలక్షన్లు అయిపోయాక ఈ ఫోటోను తీసుకెళ్ళి తుంగభద్రలో కలిపేశారు. ప్రస్తుతం ఈ 6 గ్యారంటీల గురించి, ఈ సూపర్ 6 గురించి అసలు మాట్లాడతలేరు. ప్రజలు కూడా సూపర్ 6ని మర్చిపోయారు. ఎట్లా అంటే విజయవాడ ఫ్లడ్స్ అనండి, ఈ వర్షాలనండి, లేదా ఈ మారణ హోమం అనండి, ఈ అమ్మాయిల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలనండి, వీటన్నిటిలో ఈ సూపర్ 6ని మనం మర్చిపోయినాం. ఈ సూపర్ 6తో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీకు పంచుతాను. ఎట్లా సృష్టిస్తున్నాడు అంటే ఒక ఇది ఉదాహరణ. ఏం చేస్తున్నాడు అంటే మొత్తానికి కప్పం కట్టించుకుంటున్నాడు. కప్పం అంటే ఏంది అంటే వసూళ్ళు. నేను నా జీవితంలో మొత్తం ఈ వయసుకు వచ్చిన నేను ఇంతవరకు ఇట్లాంటి వసూళ్ళు ఎక్కడా వినలేదు. మొన్ననేమో వినాయకుడి మండపానికి మైక్కి, వినాయకుడి హైట్కి, అన్నిటికీ కప్పాలు అని చెప్పేసి ఒక మాట చెప్పి మళ్ళీ ప్రజలందరూ కలిసి గాండ్రించి ఉమ్మేస్తే అది చెప్పిన మాటను వెనక్కి తీసుకున్నది టీడీపీ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సముద్ర తీరంలో కూడా కప్ప అంటే ట్యాక్సులు వేసే ఇక్కడ పరిస్థితులు వచ్చినాయి. అంటే నిజంగా ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారు అంటే మన జేబులకు వెళ్ళి వసూలు చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే సాక్షి న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక దారుణం. ఇక్కడ చూసుకుంటే కడలికి కప్పం అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అంటున్నాడు. నిజంగా ఇది చాలా మంచి మాట. కడలికి కప్పం అంటే మనం అర్థం కాకపోవచ్చు, కానీ ఆకాశానికి కూడా కప్పం వేసి ట్యాక్స్ వేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండు అని చెప్పేసి ఇక్కడ చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే సముద్ర తీరంలో పన్ను మూత అని చెప్పేసి ఇక్కడ ఒక మాట. కింద ఓడరేవు వద్ద టోల్గేటు ఏర్పాటు. ఓడరేవు వద్ద టోల్గేట్ ఏంద్రా, నాకు అర్థం కాని పరిస్థితి. టోల్గేట్ బొమ్మ కూడా వేసిండు. మీరు ఇక్కడ చూస్తే కొంచెం జాగ్రత్తగా ఇక్కడ టోల్గేట్ బొమ్మ కూడా ఉన్నది. నిజంగా దారుణం ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఓడరేవులోని కీర్తివారి పాలెంలో ఏర్పాటు చేసిన టోల్గేటు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఓడరేవుని సందర్శించుకోవడం అన్నది ఫ్రీ. దీంట్లో కూడా కప్పం వసూలు చేస్తున్నారు. ఎట్లా వసూలు చేస్తున్నారు, ఏం వసూలు చేస్తున్నారు అంటే ఇక్కడ రాసిండు. ఇక్కడ మనం చూసుకుంటే కారుకు 50 రూపాయలు, లారీకి 100 రూపాయలు, టూరిస్ట్ బస్సుకి 200 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారంట. నిజంగా ఇది దారుణాతి దారుణము. మత్స్యకారులు, పర్యాటకులు మండిపాటు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. మీకు నమ్మకం లేకపోతే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. ఇది 50 రూపాయల టికెట్. ఇది ఎవరైతే అక్కడ కట్టిన టోల్ ఛార్జెస్ వాళ్ళకి ఈ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా దారుణాతి దారుణం. ఇక్కడ మనం చూసుకుంటే కార్తీక మాసంతో పాటు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ఓడరేవు పర్యటనతో కలకలలాడుతుంది. కార్తీవారిపల్లి టోల్గేటు ద్వారా ఏటా 14 లక్షల ఆదాయం పొందేలా కూటమి నాయకులు స్కెచ్ వేశారు. ఇది ఫస్ట్ టైం జరగలేదండి. ఇంతకుముందు అంటే 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాక్సులు వసూలు చేసేవాళ్ళు, ఇక్కడ టోల్గేట్ ఉన్నది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ టోల్ని తీసి పక్కన పడేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అవసరం లేదు, ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి పక్కన పడేస్తే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ టోళ్లు, ఛార్జీలు మొత్తం మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే కారుకు 50 రూపాయలు, ట్రాక్టర్కు 50 రూపాయలు, 4 చక్రాల లారీలకి 100 రూపాయలు, వినాయకుడి విగ్రహం ట్రాక్టర్కు 100 రూపాయలు, లారీకి 200 రూపాయలు, రొయ్యల చేపలు రవాణా చేసే వాహనాలకి 100 రూపాయలు,
టూరిస్ట్ బస్సులకి 200 రూపాయల చొప్పున టోల్ ఛార్జీలు నిర్ణయించి వసూలు చేసేందుకు 3 సిబ్బందిని నియమించారు. టోల్ గేట్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్టు సంపద సృష్టించడం అంటే ఇదేనా? నిజంగా ఇది చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. ఇంకో విషయము, వినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి లేదా వినాయకుడికి కూటమి ప్రభుత్వానికి ఏంటి అంత 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 ఏమైనా కక్షణా ఏంటి? అర్థం కాని పరిస్థితి. మొన్ననేమో వినాయకుడి విగ్రహానికి వినాయకుడి మండపానికి అని చెప్పేసి ట్యాక్సులు వేసారు, మళ్ళీ తీసేసారు. ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వినాయకుడి విగ్రహం ట్రాక్టర్లకి 100 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. నేనుగా అంటలేని ఈ మాట, సాక్షిలో వచ్చింది, నేను చదువుతున్నా. నిజంగా ఇది దారుణం. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే మన దేశంలో వినాయక చతుర్థి అనేది మనం అందరము సెలబ్రేట్ చేసుకునే ఒక పండగ. ఇందులో హిందువులు ముస్లింలు అన్న వ్యత్యాసం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లింని, నేను చాలాసార్లు మా ఊళ్ళో వినాయక నిమజ్జనానికి నేను నాగార్జున సాగర్ శ్రీశైలం నేనే ఆ లారీలు ఎక్కిపోయినవాడిని. అట్లాంటి పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. అట్లాంటి పండగకు కూడా ఇక్కడ టోలు వసూలు చేసే పరిస్థితి, ట్యాక్సులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది అంటే దీనినే సంపద సృష్టించడం అంటారా? ఒకవేళ దీనిని సంపద సృష్టించడం అని అంటే దీనికంటే సృష్టించకపోవడమే మేలు. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది ఇక్కడ పవర్లో ఉండే ఆంధ్రప్రదేశ్తో, కానీ ఎప్పుడూ ఇలాంటి దరిద్రాలకి దిగలే, ఎప్పుడూ ఇట్లాంటి దరిద్ర పనులు చేయలే. కానీ ఇప్పుడు 3 నెలలు అయింది, ఏంది కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలల్లో రోజు ఒక డ్రామా, రోజు ఏదో ఒక ఇష్యూ. ఇక లెగ్ అంటే లెగ్ ఆయన పెట్టిన లెగ్ మొత్తానికి మొత్తం కొట్టకపోయే పరిస్థితి రాష్ట్రం అన్నది వచ్చింది. ఇక్కడ మనం ఒక్కసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఏంటి ఒకసారి మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి ఒక్కసారి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు అందరూ మర్చిపోయారు, మర్చిపోనివ్వండి. నేను మొన్నటిదాకా అంటే ఎలక్షన్లకు ముందు దాకా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రమోట్ చేసిండు, ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తాను వీటిని. ఏంటి ఒకసారి చూద్దాం. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకటోది సూపర్ సిక్స్లో ఒకటో హామీ, ఒకటో ప్రామిస్ ఏంటి అంటే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇంతవరకు ఇచ్చింది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. రెండో వాగ్దానం, స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి 7 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. దాన్ని డైరెక్ట్గా అసెంబ్లీలో లోకేష్ గారు నిలబడి వచ్చే ఏడాది చూద్దాంలే అని చెప్పేసి కొట్టేశాడు. మూడోది, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయము అన్నారు. రైతులు బాయ్, ఆర్థిక సహాయం కొట్టకపోయాయి. మొత్తానికి అసలు వ్యవసాయమే దండగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రైతులకు 20,000 రూపాయలు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకున్నారు రైతులు, ఎట్లా ఓట్లేసారో నాకు అసలు అర్థం కావట్లేదు. నాలుగో హామీ, నాలుగో ష్యూరిటీ ఏంటి అంటే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి ఒక మాటని ప్రస్తుతం ఆ గ్యాస్ సిలిండర్ మీద చర్చిస్తున్నారంట. ఎవరు మేధావులను కూర్చోబెట్టి ఎట్లా ఇవ్వాలి గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు ఎట్లా మోసుకోపోవాలని చెప్పేసి పాపం దీర్ఘంగా చర్చిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. చర్చలే జరుగుతున్నాయి కదా, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఐదో హామీ చూసుకుంటే ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు. ఇది నిజంగా దారుణం అండి. ఎందుకంటే డేటా అన్నది ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉంది, వైసీపీ వాళ్ళు డేటా అన్నది పెట్టారు. ఆ డేటాని తుంగలదొక్కి మళ్ళీ మేము కొత్తగా డేటా తీసుకొస్తాము అని చెప్పేసి ఈ హామీని కూడా మొత్తానికి ముంచి పడేశారు. ఈ హామీ కూడా మర్చిపోయారు, ఈ ఐదో హామీ. ఇక చివరి హామీ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలో ఏమంటారు, ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే ఉచిత బస్సు హామీ అనేది నెరవేర్చిండు రేవంత్ రెడ్డి. సరే అటుబడ్డాడో ఇటుబడ్డాడో నెరవేర్చిండు. ఇది మొదటిసారి జరిగింది కాదు, మొదటిసారి ఢిల్లీలో జరిగింది. అందుకే ఢిల్లీ బాగా కష్టపడ్డది, దీనికి కావాల్సిన పనులన్నీ చేసుకొని వాళ్ళు చేశారు. ఢిల్లీని మళ్ళీ కర్ణాటక కాపీ కొట్టిందో, ఢిల్లీని మళ్ళీ తమిళనాడు కాపీ కొట్టిందో, ఢిల్లీని మళ్ళీ తెలంగాణ కాపీ కొట్టిందో, కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నది వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకొచ్చారు. అట్లాంటిది మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా కూడా ఈ ఉచిత బస్సు ఊసే లేదు. ఇది నిజంగా దారుణాతి దారుణం. ఈ 6 హామీలు కాకుండా యాడికి పోతే ఆడ, ఎక్కడికి పోతే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ సంపద సృష్టిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు, ఎక్కడికి పోతే అక్కడ హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ ఈరోజు తుంగల దొక్కేసి కేవలం పెన్షన్లు అని చెప్పేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని కూడా ఎట్లా మోసం చేస్తున్నారు అంటే, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమందికి ఇస్తున్నారు అంటే చాలా తగ్గిపోయింది నెంబర్. నేను చాలాసార్లు చెప్పిన మీకు ఏమని, 100 రూపాయలు ఒక్కొక్కరికి 100 మందికి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, 200 రూపాయలు ఒక్కొక్కరికి 50 మందికి అయితే ఎంత ఖర్చు వస్తుంది అంటే ఒకే ఖర్చు, సగానికి సగం పెన్షనర్లను తగ్గించేసిండు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏమైంది అంటే
మేము 200 ఇస్తున్నాం అంటే ఎక్కువ ఇస్తున్నాం పెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవడం కానీ ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు అర్జునుడు, తగ్గించేసి నువ్వు అక్కడ నిజంగా ప్రజల్ని ఇండైరెక్ట్గా మోసం చేసినట్టు అయింది. ఇది నిజంగా దారుణము. దీని గురించి ప్రజలు ఆలోచించాలి. ఇదేదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారో, ఈ కప్పాల దందా ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే వసూలు చేస్తున్నారో, దీన్ని ఇమ్మీడియట్గా ఆపాలి. ఎందుకు అంటే దీన్ని ఆపకపోతే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టాలి. ఏంటంటే ఎవడు పడితే వాడు చెప్పే మాటలన్నీ నమ్మొద్దండి. ఎవడు మీకు మంచి చేసిండు మాటలు చెప్పడం ఏముంది, నేను కూడా చెప్తాను మీకు ఒక 10 కిలోలు బంగారం ఇస్తా నాకు ఓటేయండి అని చెప్పేసి మరి నాకు వేస్తారా ఓటు? ఒకసారి ఆలోచించుకొని ఎవరైతే మనకు మంచి చేసినారో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒకటే మాట బాగా నాకు నచ్చింది, కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, ఏ పార్టీ వాడు అని చూడను, అందరికీ నేను సమానంగా నేను సేవ చేస్తా, ప్రతి కుటుంబంలో నేను పెద్ద కొడుకు లాంటి వాడిని అన్నాడు. అట్లాంటి పెద్ద కొడుకుని పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన మాటే కానీ ఇచ్చిన హామీలు గోడ మీదనే ఉన్నాయి. ఆ హామీలు అమలు చేసింది లేదు, పూర్తి చేసింది లేదు. దీని గురించి ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఈ వీడియోని వైరల్ చేయాలి. వైరల్ చేయడానికి రెండే రెండు మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.